తిరుమలలో ఘనంగా యువ ధార్మిక సమ్మేళనాన్ని నిర్వహించారు. యువతకు విద్యతో పాటు వినయం, సంస్కారం అలవడినప్పుడే సమాజంలో చక్కటి పౌరులుగా భావి భారత నిర్మాణానికి నాంది అవుతారని టీటీడీపీఆర్ఓ డాక్టర్ రవి అన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో యువ ధార్మిక సమ్మేళనం 2 రోజుల కార్యక్రమం ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పీఆర్ఓ మాట్లాడుతూ, మన పూర్వీకులు మనకు అందించిన వేదాల్లోని సారాన్ని, ఆధ్యాత్మిక చింతనను చిన్నతనం నుండి అలవర్చుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. తల్లిదండ్రులు గురువుల మాట వినాలని, తమ పని తాము చేసుకుంటూ ఆదర్శంగా నిలవాలని అన్నారు. సమాజంలో నడుచుకోవాల్సిన తీరు, మానవత్వంతో వ్యవహరించాల్సిన విధానం, దైవత్వం సాధించేందుకు చేయాల్సిన కృషి తదితర విషయాలను వివరించారు. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు సంస్కారవంతమైన జీవితాన్ని అలవర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన దాదాపు 1600 మంది 10 నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలు పాల్గొన్నారు.